వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్. బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్. భారత్ ను కలవపరిచేలా రష్యా చైనా సంబంధాలు వాస్తవాధీన రేఖ వద్ద భారత్ కు గడ్డు పరిస్థితి. పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న జనసేనాని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబ సభ్యులను పరామర్శించనున్న పవన్ కళ్యాణ్. 24 గంటలే గడువు, తీరు మారకపోతే ఢిల్లీలోనే కొట్లాడతామన్న ఎంపీ కవిత. రైజర్స్ ఆల్ రౌండ్ షో, గుజరాత్ కు తొలి ఓటమి. మార్కెట్ మళ్లీ నష్టాల్లోకి, 483 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ కు అమెరికా సున్నిత హెచ్చరిక చేసింది. రష్యా చమురు దిగుమతులను భారత్ మరింత పెంచుతుందని తాము భావించడం లేదని పేర్కొంది. ఇప్పటి వరకు రష్యా నుంచి భారత్ చేసుకున్న చమురు దిగుమతులు ఆంక్షలను ఉల్లంఘించేంత స్థాయిలో లేవని, ఒకవేళ వాటిని మరింత పెంచాలని భావిస్తే మాత్రం శ్రేయస్కరం కాదని హితవు పలికింది. సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య దాదాపు గంటపాటు జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ అంశంపైనే ప్రధాన చర్చ నడిచింది. రష్యా విషయంలో తమలాగే అన్ని ప్రపంచ దేశాలు ఆంక్షలను అమలు చేయలేవని తమకు తెలుసని అమెరికా తేల్చి చెప్పింది. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవాలా వద్దా అనే విషయంలో ఇప్పటి వరకు భారత్ కు తాము ఎలాంటి సూచనలు చేయలేదని తెలిపింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కొత్త చెరువులో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు సాకే రామకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి 100,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయనున్నారు. మరో కౌలు రైతు సమ్మిటి రామకృష్ణ కుటుంబ సభ్యులను జనసేనాని పరామర్శించనున్నారు. పవన్ కళ్యాణ్ కు స్వాగతం పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు చిలక మధుసూదన్ రెడ్డి, జనసేన యువజన విభాగం రాష్ట్ర నేత భవానీ రవికుమార్, జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ స్వాగతం పలికారు. ఇక ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వం 24 గంటల్లోగా తన వైఖరి మార్చుకోకపోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. సోమవారం ఆమె ఢిల్లీలో మాట్లాడుతూ రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో చేపట్టిన దీక్ష విజయవంతమైందని, ఇప్పటికైనా బీజేపీ నేతలు కళ్ళు తెరవాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వ తీరు మారకపోతే తెలంగాణ రైతులతో కలిసి ఢిల్లీలోనే కొట్లాడతామని హెచ్చరించారు. తెలంగాణ రైతులకు న్యాయం జరిగే వరకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాడతామన్నారు. మోదీ ప్రభుత్వం రైతుల శక్తిని తక్కువగా అంచనా వేస్తోందని ఎద్దేవా చేశారు. తాము ఢిల్లీలో ధర్నా చేస్తుంటే హైదరాబాద్లో బీజేపీ నేతలు దొంగ దీక్ష చేస్తున్నారని విమర్శించారు. రైతులు పంటకు పెట్టిన పెట్టుబడి తిరిగిరాని పరిస్థితి దేశవ్యాప్తంగా ఉందని, అయినా క్రూరమైన బీజేపీ ప్రభుత్వానికి అన్నదాతల పట్ల సానుభూతి లేదని మండిపడ్డారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వరుస ఓటముల నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ నెమ్మదిగా పుంజుకుంటోంది. తాజా సీజన్లో ఇప్పటిదాకా పరాజయం లేని గుజరాత్ టైటాన్స్కు తమ ఆల్రౌండ్ షోతో షాకిస్తూ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ కనబర్చగా అభిషేక్ శర్మ ఫామ్ చాటుకున్నాడు. చివర్లో పూరన్ చెలరేగడంతో సన్ రైజర్స్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన టైటాన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా, అభినవ్ మనోహర్ రాణించారు. భువనేశ్వర్ నటరాజన్లకు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో సన్ రైజర్స్ 19.1 ఓవర్లలో 2 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది. హార్దిక్ రషీద్లకు 1 వికెట్ దక్కింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా విలియమ్సన్ నిలిచాడు. ప్రపంచ మార్కెట్లు నమోదు చేసిన నష్టాల ప్రభావంతో ఏర్పడిన నెగిటివ్ సెంటిమెంట్, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ షేర్లలో జరిగిన భారీ అమ్మకాలు దేశీయ స్టాక్ మార్కెట్ను కుంగదీశాయి. 23 షేర్లు నష్టాలనే నమోదు చేయడంతో సెన్సెక్స్ 482.61 పాయింట్లు నష్టపోయి 58,964.57 వద్ద ముగిసింది. నిఫ్టీ 109.40 పాయింట్ల నష్టంతో 17,674.95 వద్ద క్లోజ్ అయింది. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ వద్ద నుండి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించగా పోలీస్ సిబ్బంది అడ్డుకుని వారిని అరెస్టులు చేసి స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆమదాల వలస ఇన్ఛార్జి పేడాడ రామ్మోహన్ రావు, పాతపట్నం ఇన్ఛార్జి గేదెల చైతన్య, శ్రీకాకుళం ఇన్ఛార్జి కోరాడ సర్వేశ్వరరావు, కార్యక్రమ నిర్వహణ కోఆర్డినేటర్ విశ్వక్సేన్, సయ్యద్ కాంతిశ్రీ, కురాకుల యాదవ్, గురుప్రసాద్, ఉదయ్, కుర్మారావు తదితరులు పాల్గొన్నారు. పోలీసు
అని చెప్పను. బయట చాలా మనకు మనకి లోగు లేకుండా ఈరోజు విద్యుత్ ఛార్జీల పెంపు మీద శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ నాయకులందరూ కలిసి ప్రభుత్వానికి తెలిసి వచ్చేలా ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధల్ని రాష్ట్ర ప్రభుత్వానికి చేరే విధంగా మేమందరం కూడా మమేకమై ఈ సమస్య ప్రజలకు తెలియాలని చెప్పి శాంతియుతంగా ఒక నిరసన చేయాలని చెప్పి ఒక కాగడాలు పట్టుకొని ఈ సాయంకాలం పూట అసలు ఈ టైం కరెంట్ ఆగిపోవాలి మేము ఈ రకంగా వస్తున్నారని చెప్పి కరెంట్ వేసినట్టున్నారు నాకు తెలిసి లేదంటే ప్రతిరోజు ఇక్కడ కరెంట్ ఆగిపోయింది ఈ టయానికి మరి ప్రతిపక్షాలు ఉద్యోగం చేసినంత కాలమే కరెంట్ మీరు ఇస్తారంటే రోజు చేస్తాం మాకేం ప్రాబ్లం లేదు ప్రజలు ఏది హ్యాపీ కోరుకుంటే ఆ ప్రతిపక్ష పార్టీ కానీ రాజకీయ పార్టీ వాళ్ళ శ్రేయస్సునే కోరుకోవాలి కాబట్టి దయచేసి ఈ అరెస్టులు నిర్బంధం చేయడం ఇలాంటివి రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు చేయగలరు కానీ ప్రజల మీద నిర్బంధంగా మీరు ఏనాడు సాధించలేరు. దయచేసి పెంచిన కరెంటు ఛార్జీల్ని పేదవాడి తరపున ఆలోచన చేసి వాళ్ళ జనజీవన స్రవంతికి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు చేపట్టకపోతే ముందు ముందు ఈ విద్యుత్ ఛార్జీల పెంపు మీద పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్బంధం చేసి ప్రజలకి మేలు జరిగేంత వరకు పోరాడతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకున్నారు. దీనికి సహకరించిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. No, 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 no,
నవతరం పార్టీ సభ్యత్వానికి నవతరం పార్టీ జాతీయ కార్యదర్శి పదవికి డాక్టర్ గోదా రమేష్ కుమార్ రాజీనామా చేసి తన రాజీనామా లేఖను నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యంకు పంపారు. స్థానిక రొంపిచర్ల మండలం నల్లకార్లపాడులోని అంబేద్కర్ నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ నవతరం పార్టీ కార్యకర్తగా పార్టీలో చేరిన తర్వాత నర్సారావుపేట ఎమ్మెల్యేగా తిరుపతి ఎంపీగా బద్వేల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి పార్టీకి విధేయునిగా పనిచేస్తున్న క్రమంలో పార్టీ అధిష్టానం నవతరం పార్టీ జాతీయ కార్యదర్శి పదవిని అప్పగించిందని తన వ్యక్తిగత కారణాల వలన ఈరోజు నవతరం పార్టీ సభ్యత్వానికి నవతరం పార్టీ జాతీయ కార్యదర్శి పదవికి రాజీనామా చేయడం జరిగిందని ఇంతకాలం తమ కుటుంబ సభ్యునిగా నన్ను ఆదరించి అభిమానించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యంకి జాతీయ ప్రధాన కార్యదర్శి వి గణేష్కి మరియు పార్టీలో ఇంతకాలం నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలుపుతున్నామని తమ రాజకీయ భవిష్యత్ కార్యాచరణ తమ కుటుంబ సభ్యులతో సన్నిహితులతో అనుచరులతో చర్చించారు. నవతరం పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరి తర్వాత నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి తర్వాత తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి తర్వాత బద్వేలు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నాకు నవతరం పార్టీ జాతీయ కార్యదర్శిగా పదవినిచ్చి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు. నేను నా వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ సభ్యత్వానికి అదేవిధంగా నవతరం పార్టీ జాతీయ కార్యదర్శి పదవికి ఈరోజు రాజీనామా చేస్తా ఉన్నాను. దయచేసి నా రాజీనామాని అంగీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇంతకాలం పార్టీలో నాకు సహకరించినటువంటి నవతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గణేష్ గారికి అదేవిధంగా తమ్ముడు అనిల్కి అదేవిధంగా విజయరాజుకి మరి ఎవరెవరైతే ఈ విధంగా నాకు సహకరించారో పార్టీలో వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడూ మీ సోదరునిగా ఇలాగే మీ కుటుంబ సభ్యునిగా కొనసాగుతానని చెప్పేసి తెలియజేస్తూ రాజీనామా నా రాజీనామాని ఆమోదింపజేయవలసిందిగా రావు సుబ్రహ్మణ్యం గారిని విజ్ఞప్తి చేస్తాను. నిర్మల్ జిల్లా బైంస బీజేపీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 195వ జయంతి వేడుకలను బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పి రమాదేవి అధ్యక్షతన పుష్పాంజలులు ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ తదితర అట్టడుగు స్థాయిలో జీవిస్తున్న ప్రజలకు వారి అభ్యున్నతి కొరకు మహాత్మా జ్యోతిబా పూలే తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని వితంతు వివాహాలను ప్రోత్సహించినారని డాక్టర్ రమాదేవి వెల్లడించారు. తరపున నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సందర్భంలో అదేవిధంగా ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన జయంతిని పరిస పట్టణంలో మనం పట్టణశాఖ మరియు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మహాత్మా జ్యోతిబా పూలే గారి గురించి చెప్పాలంటే నిమ్న వర్గాల కోసం ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ కులాల ఉన్నతి కోసం పాటుపడిన వ్యక్తి. ఈయన మహారాష్ట్రలోని సతార గ్రామంలో జన్మించారు. 1821 ఏప్రిల్ 11 జన్మించారు. ఏవైతే అట్టడుగు వర్గాలు అయితే ఉన్నాయో వాటి అభ్యున్నతి కోసం 1843 సంవత్సరంలో సెప్టెంబర్ 28వ తేదీన సత్యశోధక్ అనే సంస్థను స్థాపించి అట్టడుగు వర్గాలను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈయనతో పాటు ఎంతోమంది మహనీయులు అట్టడుగు వర్గాల కోసం కృషి చేశారు. అదేవిధంగా వీరి భార్య అయినటువంటి సావిత్రి బాయి పూలే గారికి ఈయన చదువు చెప్పి ఆమెను మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. అదేవిధంగా వితంతులకు ఎంతో కృషి చేశారు. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈరోజు మహాత్మా
బాపురపుల్లే జన్మదిన సందర్భంగా బైన్స శాఖ ఆధ్వర్యంలో అదేవిధంగా ఓబీసీ మోర్చ అధ్యక్షుడు సత్యనారాయణ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా పుల్లమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. బాపురావు పుల్లే ఒక తార్కికవేత్త. చిన్న వయసులోనే తల్లి చనిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన 1927 ఏప్రిల్ 11 జన్మించిన 6 సంవత్సరాల తర్వాత 1934లో ఆయన విద్యాభ్యాసం ప్రారంభం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఉన్నత వర్గాల వాళ్ళు ఈయన ఉన్నతమైన ఈయన అభ్యాసం చేయడం అనేది కరెక్ట్ కాదు, మనకు ధీటుగా ఏ విధంగా ఇతను చదువుకుంటాడని చెప్పి అతన్ని అవమానించినందుకు అతను స్కూల్ నుండి బయటకు వచ్చి పిల్లందాకా కూర్చొని చదువుకొని ఆయనకు 12వ వయసులోనే పెళ్ళైంది సావిత్రిబాయి పూలేతోనే. ఆమె కూడా ఆయన విద్యను నేర్పించి ఉపాధ్యాయులుగా చేసి చాలామంది ఎస్సీలకు ఎస్టీలకు అప్పుడు విద్య బోధించే వాళ్ళు రాకపోవడంతో ఆయన భార్యతోనే వాళ్లకు విద్య అభ్యాసం చేయించినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే. ఆయన నిమ్న వర్గాలు అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలకు సంబంధించిన వాళ్ళందరి కోసము వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసము కృషి చేసినటువంటి మహనీయుడు. అదేవిధంగా చిన్న వయసులోనే ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు అయ్యేది కాబట్టి ముసలి వాళ్ళతోనే వాళ్ళు చనిపోయిన తర్వాత మహిళలు చాలామంది వికంచులుగా మారి వాళ్ళకు ఏ ఆధారం లేక చాలా ఇబ్బంది పడ్డవాళ్ళు. అనుకోకుండా కొందరు గర్భిణీ స్త్రీలు అయిన వాళ్ళందరూ కూడా ఆ రోజులలో ఆయన ఒక హాస్టల్ లాగా ఏర్పాటు చేసి గర్భిణీ స్త్రీల కోసమని ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే. అప్పుడు అందరు కలిసి ఆయనకు మహాత్మా అని బిరుదును కూడా ప్రదానం చేయడం జరిగింది. అందుకే మనందరం చెప్పుకున్నటువంటి మహాత్మా బాపురావు పూలే అనే మహాత్మను ఇవాళ మనందరం కూడా ఇవాళ ఆయన పేరు మీద స్కూల్ పెట్టి మనము ఆయనకి ఈరోజు గౌరవాన్ని మనము ఇస్తున్నాము. అందులో భాగంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కూడా ఇవాళ వారి యొక్క జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుతున్నారు. అయితే ముఖ్యంగా వారిని మనం స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ ఎక్కడైతే బీసీ ఎస్సీ ఎస్టీ నిమ్న వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క కృషి కోసం కూడా భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు కూడా పాటుపడింది, ఇప్పటికీ కూడా వారి వెంట మేము ఉండి వారికి అన్ని విధాలుగా కమ్మ వీరలేవరా తిరుగుబాటు చేయరా అంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణపై కాట్రగడ్డ ప్రెస్ ఉన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్గ విస్తరణ చూసిన తర్వాత కమ్మ జాతిలో జన్మించినటువంటి నాకు పౌరుషం ముందుకొస్తూ ఉంది, కమ్మ వీర లేవరా తెలుగు వీర లేవరా అని చెప్పి గట్టిగా అరవాలనిపిస్తూ ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత సమిష్టి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత కమ్మ కులం ప్రాతినిధ్యంలో లేకుండా ఏ రోజు కూడా లేదు. 4-5 శాఖలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా 46 మంది శాసనసభ్యులు ఆ రోజున శాసనసభలో ఉండేవారు. ఆ తర్వాత 47 ఎన్టీ రామారావు గారు వచ్చినప్పటికి ఉన్నప్పటికీ కూడా కమ్మ వర్గం సంబంధించిన వారు మంత్రి పదవన్నీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ మంత్రివర్గాల్లో కానివ్వండి, ఇటు తెలుగుదేశం మంత్రివర్గంలో కానీ ఎప్పుడూ వారికి తగిన ప్రాతినిధ్యం ఉంటూ ఉండేది. కమ్మ జాతీయులు పౌరుషంతోనే కాదు, కాకతీయ సామ్రాజ్యం నుంచి ముసలూరు సామ్రాజ్యం నుంచి వాసిరెడ్డి సామ్రాజ్యాల వరకు కూడా అనేక మంది మొట్టమొదటి నుంచి కూడా పరిపాలనలో భాగస్వాములుగా ఉండేటువంటి వాళ్ళు. జాతి పౌరుషంలో కానివ్వండి, ఆర్థిక అధికారాల్లో కానివ్వండి, సామాజిక రుగ్మతలని రూపుమాపటంలో కానీ సమాజం కోసం తమ వంతు పాత్ర పోషించిన వారు. వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా పెట్టుకుని కూడా మిగిలిన డబ్బుతో విద్యా సంస్థల్ని, అటు చలనచిత్ర రంగాన్ని, అటు హోటల్ రంగాన్ని, విద్యా రంగాన్ని అన్నిటిని కూడా డెవలప్ చేసినటువంటి వ్యక్తులు, ఎంతో జీలు ఉన్నటువంటి వీరిని కమ్మకులం అంటే కరోనాతో సమానం అని చెప్పి, కమ్మకులం అంటే వీరిని ఎక్కడికి కూడా తొక్కివేయటమే నా లక్ష్యం అని చెప్పి దానికోసమని చలనచిత్ర పరిశ్రమలో టికెట్ల ధరల్ని తగ్గించడం కానివ్వండి, లేకపోతే ఎవరైతే కమ్మ నాయకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా జైలుకి పంపిస్తూ జగన్ చూపిస్తున్నటువంటి మార్క్ రాజకీయాన్ని చూసిన తర్వాత నిజంగా మనలో పౌరుషం ఉంటే, మనలో అభిమానం ఉంటే, మనలో సత్తా కనుకుంటే ఇప్పటివరకు కూడా మా జాతి చాలా గొప్పది, మా జాతి
ఎంతో చరిత్ర సృష్టించుకున్న జాతి. ఇది కేవలం ఇతర దేశాల్లో కూడా ఉంది, కంబోడియాలో ఉంది, శ్రీలంకలో ఉంది, ఇటువైపున తమిళనాడులో ఉన్నాం, ఇటు మహారాష్ట్రలో ఉన్నాం, ఇటు కర్ణాటకలో ఉన్నాం అని చెప్పుకుంటున్న మనం ఈరోజు ముందుకు రావాల్సిన అవసరం ఉంది, పోరాడవలసిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయితే ఈ కులాన్ని అంటరాని వాళ్ళుగా చీడపురుగులుగా చూస్తూ ఉన్నారో వారికి బుద్ధి చెప్పవలసిన ఆసనం ఉంది. మిత్రులారా, సోదరులారా, మిమ్మల్ని అందరినీ ఒకటే ప్రార్థిస్తున్నా, లేవండి, మీ ధైర్యాన్ని చూపెట్టండి, మీ సత్తా చూపెట్టండి, మీ పరాక్రమాన్ని, మీ భవిష్యాన్ని చూపెట్టండి. ఎవరు మనల్ని తుళనాడుతున్నారో వారికి బుద్ధి చెప్పండి. రోజులాగానే ఆ పిల్లలు ఉత్సాహంగా ఆటోలో పాఠశాలలకు బయలుదేరారు. అలా కాసేపు బాగానే గడిచింది, కానీ అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల ఆటోను కారు ఢీ కొట్టడంతో విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆటో బరాకత్ గూడెం నుంచి విద్యార్థులను ఎక్కించుకుని మునగాల వైపు వెళ్తుండగా విజయవాడ నుంచి వస్తున్న కారు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న 10 మంది విద్యార్థులతో సహా ఒక టీచర్, ఆటో డ్రైవర్కు గాయాలయ్యాయి. వీరందరినీ చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మరోవైపు విద్యార్థులకు స్వల్ప గాయాలతో బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల విముక్తి ప్రదాత జ్యోతిరావు పూలే అని, స్వాతంత్రోద్యమ కాలం కంటే ముందు నుంచి నిజాయితీ గల గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న సామాజిక శాస్త్రవేత్త, విద్యావేత్త అని, అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేశారని, తన మన భేదం లేకుండా కులపరమైన వివక్షను, అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడు మహాత్మా జ్యోతిరావు పూలే అని వారు పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంట నూనెల ధరలు, విద్యుత్ ఛార్జీలు, ఆస్తి, నీటి, చెత్త పన్నుల పెంపును వ్యతిరేకిస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ప్రచారాందోళన కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి పట్టణంలోని యానాది కాలనీలో సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వార్డులోని ఇంటికి తిరిగి ప్రచార పత్రాలు పంపిణీ చేసి గ్రూప్ మీటింగులు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ సత్తెనపల్లి నియోజకవర్గ కార్యదర్శి నరిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ రోజురోజుకు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల ప్రభావం వలన అన్ని రకాల వస్తువులపై రవాణా ఛార్జీలపై పన్నుల ప్రభావం పడి పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెను భారం పడుతుందని, ధరలను నియంత్రించలేని అసమర్థ ప్రభుత్వ పాలన వలన ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సత్తెనపల్లి పట్టణంలోని యానాది కాలనీలో ప్రచార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకులు ధరలను అదుపు చేయాలని చెప్పేసి, పెరుగుతున్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను, చెత్త పన్ను, ట్రూ అప్ ఛార్జీలు వీటిని తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఈరోజు ప్రచార జాథాను రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ప్రచార కార్యక్రమం చేయమని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సత్తెనపల్లి యానాది కాలనీలో సిపిఐ ఆధ్వర్యంలో ఈ పెరుగుతున్న ధరలను అదుపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.